अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु चेप्पारु अबू हुरैरा रज़ियल्लाहु अन्हु तेलियजेस्तू उन्नारु जुमा नमाज शुक्रवारं नमाज ఒక్క శుక్రవారం నమాజ్ గనుక చేస్తే అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లు గనుక చేస్తే వారి యొక్క 10 రోజుల యొక్క పాపాలని అల్లా తలచినవి క్షమిస్తాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథంలోని 1987వ హదీస్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఎలా అంటే ఎవరైతే అల్లా పట్ల భయం భక్తి గౌరవం మర్యాదతోటి అల్లాని ఆరాధించాలి అనే ఉద్దేశంతో ఎవరైతే మరి జుమా రోజు గుసుల్ చేసుకొని జుమా సున్నతులు పాటిస్తూ ఎవరైతే నమాజ్ కంటే ముందే ప్రసంగానికంటే ముందే అజాన్ కంటే ముందే ఎవరైతే వారి యొక్క పనులని జాబులని వ్యాపారాలని పక్కకు పెట్టి సమయానికంటే ముందే ఎవరైతే వచ్చి మస్జిద్లో ముందే హాజరై ఉంటారో అలా ఉండి ఎవరైతే సక్రమంగా వజూ చేసి జుమా కోసం వచ్చి నిశ్శబ్దంగా ఉండి శ్రద్ధగా ప్రసంగం మొత్తం విని ఎవరైతే ఆ యొక్క జుమాని జమాత్ తో కలిసి ఎవరైతే చేస్తారో వారి యొక్క మరి జుమా నుంచి ఇంకో జుమా మధ్యలో ఉన్నటువంటి పాపాలు మరియు అదనంగా ఇంకో 3 రోజుల పాపాలు కూడా మొత్తం 10 రోజుల పాపాలు అల్లా తలచిన పాపాలని అల్లా క్షమిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజిల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి జుమా రోజు మస్జిద్కి వెళ్ళి ఈనాడు కనుక మనం కొన్ని మస్జిదుల్లో చూసినట్లయితే కనుక మరి మొబైల్ మాట్లాడుకుంటూ టైం పాస్ మాటలు జోకులు ఏదో మీటింగులు అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ అజాన్ అయితే ఉంటుంది ఇక్కడ ప్రసంగం ఇస్తూ ఉంటారు ఇక్కడ మరి అక్కడ ఇలా జరుగుతూ ఉండగా వెనక వేరే వాళ్ళు ముచ్చట్లు అక్కడ మజాకులు కామెడీలు ఇకలికలు పక్కపక్కలు ఇవన్నీ మనం ఇవన్నీ బయట కూడా చేస్తున్నాం. అరే మస్జిద్కు వచ్చేదే మనం అల్లాని ఆరాధించడం కోసం. మరి ఎప్పుడో రోజు 5 పూటల నమాజ్ కాకుండా జుమాకు ఒక్క రోజు వస్తే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కానీ జుమా రోజు ఉన్నటువంటి ప్రత్యేకత జుమా రోజు ఉన్నటువంటి పూర్తి పుణ్యాలు మనం లభించాలి అంటే గనక ఎలాగైతే ఇక్కడ చెప్పబడిందో అలా నిశ్శబ్దంగా శబ్దం లేకుండా మరి ఇంకా హదీసుల్లో మనం చూసిన వేరే హదీసుల్లో కనుక మనం చూసినట్లయితే చివరికి మస్జిద్లో ఎవరైనా సలాం చెప్తే ఆ సలాంకి కూడా ఒకసారి ప్రసంగం స్టార్ట్ అయింది అంటే ఎవరైనా సలాం చెప్తే ఆ సలాంకి జవాబు కూడా ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. ప్రసంగం స్టార్ట్ అయినాక జుమా ప్రసంగం స్టార్ట్ అయినాక మరియు ఆ ప్రసంగంలో ఎవరైతే కూర్చుంటారో వచ్చి వారిని దాటి ముందుకు ఎవరు వెళ్ళకూడదని చెప్పడం కూడా జరిగింది. ఇంకొకటి ముందు వచ్చిన వారు ముందు కూర్చోవడం ఎంత విలువో తెలిస్తే దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. నేను ముందు వచ్చా నేను ఎడ కూర్చుంటా ఈ ప్లేస్ నాది అని అంటే ముందు వరుసల్లో కూర్చునే వారికి అంత పుణ్యం లభిస్తుంది అంట. అంటే మస్జిద్కి వచ్చి జుమా రోజు మస్జిద్కి వచ్చి అక్కడొకళ్ళు గోడకొకళ్ళు స్తంభానికి ఒకళ్ళు ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళు కాకుండా ముందు లైన్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవాలి. అలా కూర్చుని అలా ముందుకు జరిగిపోతూ ఉంటే వెనక వచ్చేవారికి ఆ వెనక ప్లేస్ ఉంటుంది. ఇలా ముందు వచ్చిన వారు ముందుకు జరిగి కూర్చోటంలో పుణ్యం ఉంది మరియు వెనక వచ్చిన వారు లేటుగా వచ్చిన వారు ఆ ముందుకి ఇలాని ఇలా ఇలా అని తోసుకుంటూ ముందుకు వెళ్లకుండా వారికి వెనక ఎక్కడైతే ప్లేస్ దొరికిందో అక్కడ కూర్చోవడం మంచిది. ఇలా ఒకరిని ఒకరు వారు డిస్టర్బ్ చేసుకోకుండా ఇతరులని డిస్టర్బ్ చేయకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా అలానే మరి ఎవరితో ముచ్చట్లు పెట్టకుండా ఎవరికి అలా ప్రసంగం స్టార్ట్ అయినాక సలాంలో కూడా ఎవరికి చెప్పకుండా ఖాముషిగా శబ్దం లేకుండా వచ్చి కూర్చొని ఆ యొక్క ప్రసంగం విని దాని తర్వాత జమాత్తో పాటు అంటే ఇది కాదు జమాత్తో పాటు మరి ఎవరైతే ఈ యొక్క నమాజులు చదువుకొని దాని తర్వాత మీరు మస్జిద్ నుంచి బయటకు వెళ్ళినాక ఏదైనా మాట్లాడుకుని ఏమైనా చేసుకోండి. కానీ ఇక్కడ మస్జిద్లో ఉన్నప్పుడు అలా శుక్రవారం ఇలా చేస్తే వారికి పూర్తి పుణ్యఫలం లభిస్తుంది అని మరియు ఒక జుమ్మా నుంచి ఇంకో జుమ్మా మధ్యలో మరియు అదనంగా 3 రోజులు కలిపి ఇలా 10 రోజుల పుణ్యాలని అల్లా తెలిసిన ఇలా క్షమిస్తాడు అని మరి ఇలా చేస్తే ఇటువంటి పుణ్యం లభిస్తుంది అని ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజిల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ముస్లిం హదీస్ గ్రంథంలోని 1987వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. అల్లా సుబ్హాన తల్లా మనందరి యొక్క జుమా నమాజులని మరియు జుమా ప్రార్థనలని దువాలని అన్నింటినీ స్వీకరించుగాక. ఆమీన్.